రంజిత్ మీరున్న ఏరియాలో ఎన్ని నియోజకవర్గాలు కవర్ అవుతున్నాయి ఎన్ని కౌంటింగ్ సెంటర్ కవర్ అవుతున్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్ ఎంత ఉంది ఆ రిజల్ట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాత కౌంటింగ్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది ఫస్ట్ వచ్చే నియోజకవర్గ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి లాస్ట్ వచ్చేవి ఏమై ఉండొచ్చు నిర్మల్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి 22 రౌండ్లు నిర్మల్ నియోజకవర్గంతో పాటు మొదల్ నియోజకవర్గం ఆ తర్వాత ఖానాపూర్ కి సంబంధించి కౌంటింగ్ కేంద్రం ఇక్కడ కౌంటింగ్ అనేది ఇక్కడ జరగనుంది ఆ తర్వాత ఆదిలాబాద్ తో పాటు బోత్ కి సంబంధించి కౌంటింగ్ ఆదిలాబాద్లోని పాలిటెక్నిక్ కాలేజీలో జరగనుంది ఇక్కడ మొత్తం 22 రౌండ్ల చొప్పున అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది కౌంటింగ్ జరిగేటువంటి క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా ట్రయాంగిల్ ఫైట్ అనేది కనిపిస్తోంది బీజేపీ కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించి ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది మొదలు కావచ్చు ఆ తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ బోత్ ఖానాపూర్ అన్ని నియోజకవర్గాల్లో కూడా ట్రయాంగిల్ ఫైట్ గట్టి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఫలితాలపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఫలితం ఏ రకంగా ఉండబోతుంది అన్నటువంటి ఉత్కంఠ ఇక్కడ కార్యకర్తల్లో కూడా నెలకొంది పెద్ద సంఖ్యలో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ అనేది 8:30 వరకు కూడా పూర్తవుతుంది 3000 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2995కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు 8:30 వరకు పూర్తయిన తర్వాత ఆ తర్వాత రౌండ్ల వారీగా కౌంటింగ్ అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది కౌంటింగ్ ఇక్కడ మొదట 22 రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ మొదల్కి సంబంధించి ఫలితం ఇక్కడ మొదట రానుంది ఆ తర్వాత ఖానాపూర్ నియోజకవర్గం ఆ తర్వాత నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి ఫలితం రానుంది దాదాపు 22 రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ అనేది ఇక్కడ జరగనుంది ఈ కౌంటింగ్ సందర్భంగా పోలీసులు ఎందుకంటే మనం పోలింగ్ సందర్భంగా చూస్తాం చాలా చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి సో ఇప్పుడు అలాంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావకుండా ఉండేందుకు కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ని విధించిన పరిస్థితి కనిపిస్తోంది సో పూర్తి స్థాయిలో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రౌండ్ల వారీగా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాబోతుంది